రాగులు మాకు దైవంతో సమానం. రాగులు దైవ స్వరూపం. మా నాన్న 100 కేజీల రాగి పండించేవారు. ఒక్క రాగి రొట్టె తింటే చాలు, కడుపు నిండిపోతుంది. లక్ష్మీబాయి ఓ ఆదివాసీ రైతు. వాతావరణ మార్పుల కారణంగా రాగి వినియోగం ఎలా తగ్గిపోయిందో ఆమె నాతో చెప్పారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1965తో పోలిస్తే 2011 నాటికి రాగి వినియోగం 56.4% తగ్గింది. అలాగే పంట దిగుబడి తగ్గిపోవడానికి సంప్రదాయ సాగు విధానాలు కూడా కారణమే. ఇప్పుడు లక్ష్మీబాయి కొడుకు మోహన్ కొత్త సాగు విధానాలను అవలంబిస్తూ మంచి పంట దిగుబడిని సాధిస్తున్నారు. కొన్నిసార్లు వర్షాలు బాగా పడతాయి, కొన్నిసార్లు ఉండవు. రాగిని సంప్రదాయ పద్ధతిలో సాగు చేసినప్పుడు వర్షాలు లేకపోతే శ్రమ వృధా అయినట్టే. అదే ఆధునిక సాగు విధానాలు పాటిస్తే వర్షాలు లేకున్నా దిగుబడి వస్తుంది. వాతావరణ మార్పుల కారణంగా మోహన్ లాంటి రైతులు 150 మంది జత కలిసి కొత్త పద్ధతులలో రాగులు సాగు చేశారు. ఇప్పుడు ఈ విధానాలు అవలంబిస్తున్న రైతుల సంఖ్య 2000కు చేరింది. మహారాష్ట్రలోని నాసిక్, పాల్ఘర్, థానే జిల్లాల రైతులు ఈ విధానంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వారు 1 హెక్టార్లో 500 కేజీల పంట పండించేవారు. కానీ ఇప్పుడు 2000 కేజీల పంట తీయగలుగుతున్నారు. కొద్దిమంది రైతులు పర్వత ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వ ట్రైబల్ డిపార్ట్మెంట్, ప్రగతి అభియాన్ అనే ఎన్జీఓ సంయుక్తంగా అవసరమైన సహకారాన్ని అందిస్తున్నాయి. రాగి మాకు అత్యంత అవసరమైన ఆహారం. అది తినకపోతే మేము బలహీనమైపోతాం. మేము పంట పొలాలను చిత్రీకరిస్తున్నది ఏప్రిల్ నెలలోని ఎండల సమయంలో. కానీ అకాల వర్షాలు మొదలయ్యాయి. ఇటువంటి పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటూ కొత్త కొత్త సాగు విధానాలతో ఎలా ముందుకు వెళ్లాలో నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు ఇక్కడి రైతులు. మేం మహిళా రైతులకు, స్వయం సహకార సంఘాల మహిళలకు శిక్షణనిస్తున్నాం. రాగులతో లడ్డూలు, బర్ఫీ, ఉప్మా వంటివి ఎలా తయారు చేయాలో నేర్పిస్తున్నాం. రాగి కేక్ అంటే ఇక్కడ పిల్లలకు చాలా ఇష్టం.